ఎవ్వలేరు. ఈ అబ్బాయి రాత్రుల్లో ఒళ్ళునొప్పులు తట్టుకోలేక అరుస్తుంటే ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయినారంట భయపడి, ఈ అబ్బాయికి ఏదో ఉందని చెప్పి. సరేనా ఫ్రెండ్స్, నేను వచ్చాను ఈ అబ్బాయికి హెల్ప్ చేయడానికి. ఇంకా ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే నా నెంబర్ తెలుసు కదా, 9495-7447 కాల్ చేయండి. ఖచ్చితంగా ఈ అబ్బాయికి ఇంటికి క్షేమంగా పంపిద్దాం. సరేనా, మాట్లాడము. అందరికి నమస్తే. నా పరిస్థితి ఏం బాగాలేదన్నా. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే నాకు టికెట్కి వెళ్ళండి అన్న. చాలు, నేను ఎక్కువ నాకు ఏమవుతున్నా. బస్ టికెట్ చూడండి, నా వయసు ఉంటుంది. సరేనా, సిగ్గు విడిచి అడుగుతున్నాడంటే అర్థం చేసుకోండి. ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి ప్లీజ్. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. వయసులో ఉన్నాడు కదా, అందంగా ఉన్నాడు కదా అంటే అపార్థాలు చేసుకోవద్దండి ప్లీజ్. ప్రతి ఒక్కరికి ఏ టైం ఎలా వస్తుందో తెలియదు. సరేనా, నేను వచ్చాను, నా చాతనైన సహాయం నేను చేస్తాను. ఇంకా ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే ముందుకు రండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలాం అలైకుం. ఈరోజు అబ్బాయికి టికెట్ తీసుకుని వచ్చాను అండ్ ఎంఎస్లో కానీ సబ్మిట్ చేశాము. నిజంగా ఈ అబ్బాయికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ అబ్బాయికి కొంచెం 50 KD మిగిలిన అది కూడా ఇచ్చేసాను. అబ్బాయికి 50 KD ఇచ్చాను. ఇదేనన్నా హ్యాపీనా? ఇంకా హ్యాపీనా? కష్టాలు అన్నలు అందరూ పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అక్క. ఈ జలాలన్న ద్వారా నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్న నా కోసం పొద్దున్న నుంచి తిరిగి తిరిగి నన్ను ఎంఎస్సీలో జాయిన్ చేసేసినాడు, టికెట్ తీసుకొచ్చేసినాడు. మొత్తం అంతా పొద్దున్న నుంచి నాతోనే ఉన్నాడు అన్న. ఇప్పుడు టైం దాదాపుగా 2-2.5 అయితే అంది. ఇంతవరకు కూడా నాతోనే ఉన్నాడు అన్న. తిరిగి 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 ఇప్పుడు ఎంత పని అయిపోయింది. దయచేసి అన్న నిన్నే అందరు సపోర్ట్ చేసి ఇలాగే ముందుకు పోవాలని అన్న. అందరికి మన ట్రాక్టర్లు ఎవరన్నా నా ట్రాటి తెలివి తక్కువ వాళ్ళు ఎవరైనా ఉంటారు ఇట్లాంటి పనులు చేసుకొని, అందువల్ల నాలాంటి వాళ్ళకి అన్న ఇంకా సహాయపడి ఇంకా ముందుకు వెళ్ళాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్నా నేను అందరి దగ్గర. దయచేసి అన్న నిట్ని అందరు సపోర్ట్ చేసి ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తారన్న. మీరు మాత్రం అన్న నిట్నే సపోర్ట్ చేయండి. అన్నకి ఇట్లాగే సపోర్ట్గా నిలబడి అన్న 10 మందికి ఇట్నే సపోర్ట్గా నిలబడాలి. థ్యాంక్ యూ. అదే అన్న, పేరు పేరున అందరికి హ్యాపీగా ఇంటికి వెళ్ళు. నీ హెల్త్ ఖచ్చితంగా దీవించండి వెనక్కి. నా హెల్త్ త్వరలో కోలుకోవాలని. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అన్న జిలకలమల్లి అన్న కనిపించినాడు ఇక్కడ ఎంఎస్సీ దగ్గర. రాజు వెళ్తున్నాడు ఈరోజు సాఫరు. అన్న చెప్తున్నాయో? ఈరోజు మన తమ్ముడు రాజు జల్లీలు గారి ఆధ్వర్యంలో పాపం టికెట్ అన్ని విధాలుగా సహకరించినటువంటి మన తెలుగు వారందరికీ కూడా, ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మన జల్లీల బాయికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. దయచేసి ఎవరున్నా కూడా ఏ కష్టం ఉన్నా మన ఎంబెసీని సంప్రదించండి. కానీ అక్కడ ఇక్కడ వారిని సంప్రదించి కష్టాలు కొని తెచ్చుకొని వాళ్ళకి బానిసి కావద్దనేది నా తెలుగువాడిగా తెలుగువారి సేవకుడిగా నా విన్నపం. దయచేసి చాలా కంప్లైంట్లు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి సోదరుడు కూడా అన్న మీ ద్వారా చెప్తే బాగుంటుంది, 10 మందికి అర్థమవుతుందని చెప్పడం లేదు. జల్లీలపై ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి. నిజమైన సేవా కార్యక్రమాలు చేయండి. ముందుగా అక్క చెల్లెలకి నా రిక్వెస్ట్ ఇది. ఓకే, థ్యాంక్ యూ అన్న. జల్లీల్ బాయ్ థ్యాంక్ యూ. ఓకే.